ఎక్కడో జరిగే సంఘటన మరి ఎక్కడో కారణమవుతూ ఉంటుందని చెప్పుకుంటుంటాం ఇప్పుడు శ్రీలంక వ్యవహారంలో అదే జరుగుతోంది శ్రీలంకలో యుద్ధ ఖైదీల పేరుతో అప్పుడు పెద్ద హింసాత్మక సంఘటన జరిగింది తమిళ ఎల్టీటీఈ మీద దాడి తర్వాత తమిళుల ఊచకోత జరిగింది అనేక మందిని యుద్ధ నేరాల కింద కఠినంగా శిక్షించిన పరిస్థితుంది దాన్నే అప్పట్లో డీఎంకే ఏఏడిఎంకే పెద్ద ఎత్తున హడావిడి చేసేవి దాని మీద ఓట్టు దండుకునే ప్రయత్నం చేసేవి ఈవెన్ ఒకప్పుడు ఎల్టీటిఈని ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీనే ఆ తర్వాత ఎల్టీటీఈ దాడికి ఎల్టీటిఈ మీద దాడికి మన సైన్యాన్ని పంపించిందన్నటువంటి కోపంతోనే తమిళనాడు వెళ్ళినటువంటి రాజీవ్ గాంధీని హతం చేసినటువంటిది ఎల్టీటీఈ దళాలు తర్వాత జరిగిన పరిణామాలు చూసాం ఇప్పుడు అదే తమిళనాడుకి సంబంధించి ఇప్పుడు ప్రధాన చర్చ వచ్చింది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగంలో భారత్ని మొన్నటిదాకా బ్రతిన్లాడింది మీరు మాకు సపోర్ట్గా ఉండాలని అయితే నిన్న జరిగినటువంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించి దీని మీద మానవ హక్కుల మండలిలో ప్రతిపాదించినటువంటి తీర్మానం పైన యుద్ధ నేరాల నేపథ్యంలో శ్రీలంక మీద ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రతిపాదించిన తీర్మానం మీద ఓటింగ్కి భారతదేశం గైర్హాజరైంది శ్రీలంకలో మానవ హక్కులని సమర్థించడం జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా ఇరవై రెండు మంది సభ్యులు ఓటేస్తే ఈ తీర్మానం మీద ఓటింగుకి భారతదేశంతో పాటు మరొక పదమూడు దేశాలు ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ ఆఫీస్ జనవరి ఇరవై ఏడును సమర్పించినటువంటి నివేదిక నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు శ్రీలంకలో గతంలో జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ఆ దేశానికి జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ఇలాంటి నేరాలు పునరావృతమయ్యే రిస్క్ పెరిగిందన్నది ఈ నివేదిక సారాంశం బ్రిటన్ జర్మనీ మలావి మాంటెనిగ్రో నార్త్ మెసిడోనియాలతో కూడినటువంటి కోర్ గ్రూప్ ప్రతిపాదించిన ఈ తీర్మానం సమర్థనీయం కాదని శ్రీలంక అంటే శ్రీలంకకు మద్దతుగా రష్యా చైనా లాంటి దేశాలు వచ్చినాయి సేమ్ టైం భారత్ లాంటివేమో సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది సంచలనం సృష్టించినటువంటి విషయం అయితే ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే రెండు పరిణామాలు ఒకటి అంటే నేను అన్నది ఒక చోట యాక్షన్ రెండో చోట రియాక్షన్ అన్నది అందుకే అనమాట దీనివలన ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ఇదొక అంశం అవుతుంది అంటే ఏఏడిఎంకేలో కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం తమిళులకి వ్యతిరేకంగా హింస చేసినటువంటి శ్రీలంక మీద చర్యకి భారత ప్రభుత్వం సమర్థించలేదు గైర్ హాజరయ్యింది అంటే తమిళల పట్ల వీళ్ళకున్న నిర్లక్ష్యం చూడండి అనే పాయింట్ డిఎంకే వాడుకుంటుంది అది ఒక ఆస్పెక్ట్ రెండవది శ్రీలంక అది మనల్ని అడిగింది మద్దతు ఇవ్వండి మద్దతు ఇవ్వండి అది మనం అనుకూలంగా కూడా ఓటేయలేదు తటస్థంగా ఉండిపోయాం తద్వా చైనానేమో అనుకూలంగా ఓటే వేసింది దాంతో ఇంకో పక్కన అదే చైనా ఆర్థికంగా చేయూతనిస్తుంది అక్కడ ఉన్న నిధుల్ని వాడుకుంటుంది వీళ్ళకే సహకరిస్తుంది దాంతో ఇది చైనాకి దగ్గరయ్యే పరిస్థితి రెంట్కి చెడ్డ రేవడి అవుతున్నటువంటిది బట్ తప్పదు విదేశాంగ విధానాలలో